హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను పితికి పప్పు, ఫ్రెండ్స్ ఇవి పితికి పప్పు, ఉల్లగడ్డలు, గుడ్లు, టమాటాలు, ఆనియన్స్, బ్రింజాలు వేసి మిక్స్డ్ కర్రీ చేసేది నేర్పిస్తాను నేను మీకు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లము, తెల్లగడ్డ, చెక్క, లవంగాలు పేస్ట్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెష్గా వేసుకోవాలి. ఫ్రెష్గా వేసుకుంటేనే స్మెల్ చాలా బాగుంటుంది. కుండలో ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఎర్రగడ్డలు వేసుకోవాలి ఫ్రెండ్స్. గుడ్లు లాస్ట్లో వేసుకుందాం. పొటాటోస్ కొంచెము ముందుగా ఉడకాలి కాబట్టి పొటాటోస్ కొంచెం ముందు వేసుకోవాలి. చిటికెడు పసుపు, ఇప్పుడు ఓన్లీ 1 టమాటా ఫ్రెండ్స్. ఇది తర్వాత పితికి పప్పు వేసేసుకుందాం. తర్వాత ఎగ్స్, తర్వాత ఉప్పు, తర్వాత ధనియాల పొడి, తర్వాత కారం, కూర ఉడకటానికి సరిపడా నీళ్ళు, కొన్ని నీళ్ళు. తర్వాత కొత్తిమీర, కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్. ఆచి చికెన్ మసాలా పాలు ఫ్రెండ్స్. ఇవి లాస్ట్ అండ్ ఫైనల్. అంతే ఫ్రెండ్స్, పితికి పప్పు కాంబినేషన్తో
మనము వంకాయలు కానీ ఉల్లగడ్డలు కానీ గుడ్లు కానీ లేదంటే మటన్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. మటను ముందు ఉడకబెట్టేసుకోవాలి ఫస్టే, లాస్ట్లో పితికిపప్పు వేసుకోవాలి. పితికిపప్పు చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి. సో కుండ వేడిగా ఉంది, నేను ఇప్పుడే గ్యాస్ ఆపేస్తాను. అంతే ఫ్రెండ్స్, బాయ్.